ఓకే హాయ్ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం. సో మరి కొత్త సరికొత్త వీడియో అయితే ముందుకైతే వచ్చేస్తున్నాం. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, సో మనం ధను బ్రోత్ అయితే ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నమాట. సో ఇవాళ అసలే సీజన్ లాస్ట్ డే, అది కూడా లాస్ట్ మినిట్లో. సో ఈ మ్యాచ్ అయితే ఆడుతున్నా. సో చూద్దాం, మ్యాక్సిమం బుయ్య కొడతాం లేదని కింద కామెంట్ చేయండి. బట్ చెప్తున్నాను కదా, ఈ మ్యాచ్ అయితే కంపల్సరీ, ఐ మీన్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఓకేనా? సో మీకు ఎక్కడికి నచ్చింది కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్వాడ్లో వచ్చేసరికి ఏంటంటే ఒకళ్ళైతే ఫాల్కో పెట్టుకోవాలి. ఓకే, అండ్ మిగతా ఇద్దరు వచ్చేసరికి గ్లోబల్ పెట్స్ అండ్ ఒకళ్ళు వచ్చేసరికి గ్రానైట్ పెట్టుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. ఓకే, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ర్యాంక్ పుష్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మనం అనుకుంటాం ఇక్కడ లూట్ ఉంటుంది లూట్ ఉంటుంది అని. మ్యాక్సిమం మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ లూట్ అయితే దొరకదు. సో అందుకే ఏంటంటే కొద్దిగా సేఫ్ ఆడుతూ ట్రై చేయండి ఒక ర్యాంక్ పుష్ అనేది. అంటే మ్యాపీ మీరు ఎంతవరకు అంటే సేఫ్ ఆడతారు, సో డైమండ్ 4 నుంచి ఆ డైమండ్ 3 నుంచి సేఫ్ ఆడడం ట్రై చేయండి. డైమండ్ 2 వరకు అయితే చాలు, డైమండ్ 3, ఎందుకంటే ఇప్పుడు ర్యాంక్ పాయింట్స్ అనేవి చాలా ఈజీగా పెరుగుతున్నాయి కదా. సో అందుకనమాట, సో మ్యాక్సిమం మీరు డైమండ్ 2 వరకు రష్ ఆడండి. డైమండ్ 2 తర్వాత ఏంటంటే కొద్దిగా సేఫ్ ఆడండి. ఓకేనా? సేఫ్ ఆడితే అయితే కొద్దిగా మీకు ఎక్కువ పాయింట్స్ అయితే పెరుగుతావు కదా. సో సేఫ్ ఆడితే ఏంటంటే మీరు మ్యాక్సిమం బుయాస్ కొట్టాలి ఒక డైమండ్ 2 తర్వాత. డైమండ్ 2 లోపల వరకు అయినా టాప్ 2 టాప్ 3 వచ్చినా సరిపోతుంది. ఓ మై గాడ్, అప్పుడే ఏబిడి అన్న అంట ధను బ్రో, అప్పుడే ఒక హెడ్షాట్ అయితే ఇచ్చేసాడు ఓపీ. అండ్ ఇక్కడ టీఫర్ బ్రో దగ్గర అయితే ఫైర్ అయితే అవుతుంది. చూసారా? సో విధంగా ఫైర్ అని వెంటనే వెళ్ళిపోవాలి ఇంకా. ఓకేనా? సో అది పడింది ఇక్కడ 1 2 3. అబ్బా పడలేదే, 1 2 3 అది పడింది పడింది మొత్తానికి అయితే. పిల్లడికైతే 1 2 3 పడింది. దాతమ్ముడు దాదా, అరే రే రే పవన్ బ్రో చంపే చంపే, ఓపీ పవన్ బ్రో, ఓపీ బ్రో, ఓపీ బ్రో, నైస్ బ్రో, నైస్. ఇది చూడనన్న, సో మా టీమ్ అంతా ఒకే దగ్గర ఉంది. ఓకేనా? సో 4 ప్లేయర్స్ అందరూ ఒకే దగ్గర ఉంది. సో మీరు ఎప్పుడైనా ర్యాంక్ పుష్ చేసినప్పుడు, ఓ నో నో నో, చూడండి ఇప్పుడు ధనుప్రి అలా వెంటనే సపోర్ట్కి వచ్చారు. ఓపీ అబ్బా, చూసారా? సో ఇంతే అనమాట, ఎనిమిది కనబడితే చాలు, 4 ప్లేయర్స్ అందరూ ఒకే దగ్గర ఉండి ఎనిమిది గుద్దితే M10 14తో ఆడి బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అనమాట. అబ్బా మళ్ళీ ఎడ్చాడండి ఓపీ ధను బ్రో. సో హెడ్షాట్ మీద హెడ్షాట్ కొడుతున్న ధను బ్రో అయితే, నైస్ బ్రో. చాలా మొత్తానికి అయితే ఇంకా అయిపోయింది. అండ్ రివైవ్ పాయింట్స్ ఓకే, సో బ్యాగ్లో లూట్ కూడా ఓకే, అన్నీ సెట్ అయిపోయినాయి. ఇవన్నీ సెట్ అయిపోయినంత మాత్రం మనకి ర్యాంక్ పెరగదు. ర్యాంక్ పెరగాలంటే మనం ఏం చేయాలి? కిల్స్ తీసుకోవాలి. సో కిల్స్ తీసుకోవాలంటే బ్రెజిల్ అయితే మనకి ఎవడైతే కనిపించలేదు మ్యాక్సిమం కిల్ కూడా తీసుకోవాలి. సో అందుకే ఇంకా సెంటర్లో అయితే బయలుదేరిపోతున్నాం. సో ఇలా సెంటర్ బయలుదేరుతున్నప్పుడు వెనకాల నుంచి ఫైర్ అవుతుంది, బట్ నన్ను కాదేమో అనుకున్నా, బట్ ఎవరు నాకు తగులుతున్నట్టుంది. అద్దుకో తగిలిందన్న, మనకే వేసాడు అన్న, వెన్ను పొడి పడుతున్నాడు, వస్తున్నాడు ఆగా, వెయిట్ చే. చాలా మనం సెంటర్కి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇద్దరిద్దరి కింద అయితే డివైడ్ అయిపోతున్నాం, ఎందుకంటే సో T4 అనేది సపోర్ట్ కావాలంటే. సో ఇప్పుడు పవన్ బ్రో అయితే అక్కడికి వెళ్తున్నాను. సో నేను ధను బ్రో దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఓకే చాలా, ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో మ్యాక్సి ఇక్కడ ఉండొచ్చు అని, ఎప్పుడు సెంట్రల్ దగ్గర ఎనిమిస్ అయితే ఉంటుంటారు. ఓకే అది ఓకే. సో మొత్తానికి ఓ మై గాడ్, ధను బ్రో దగ్గర ఫైర్ రెడ్ కలర్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఎనిమిది ఉన్నట్టే. చాలా మనం ఎనిమిది ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోయి అయితే కిల్ చేసేద్దాం. సో కొద్ది సపోర్ట్గా అయితే ఉండాలి. చెప్పాను అరే పవన్ బ్రో అయితే పడిపోయిందాక T4 అనేది సపోర్ట్ కోసం వెళ్ళి. ధను బ్రో వెయిట్ సెకండ్, నేను కూడా వస్తా, వెయిట్ సెకండ్. ఓకే ధను బ్రో అయితే కాల్ అప్పారు, వెళ్ళిపోదాం ఎక్కేద్దాం. అరే అరే వీడియో వచ్చాడు మధ్యలో, అరే ఇడికైతే హెడ్ ఇచ్చేసాం. సో మొత్తానికి అయితే ఇడికైతే హెడ్ అయితే పడిపోయింది, నైస్. ఇప్పుడు మన దగ్గర క్రోనో లేదు, క్రోనో ఉన్నట్టయితే బాగుండేది. సో క్రోనో ఉంటే ఓపెన్లో నిలబడి అయితే ఇవ్వచ్చు ధైర్యంగా, బట్ నా దగ్గర ఉకాంగ్ ఉంది. సో మీరు కూడా మ్యాక్సిమం క్రోనో వాడుతుంటే ఏంటంటే వెంటనే పగిలిపోతుంది. సో అందుకే నేను క్రోనో వాడతలా. వీడికైతే ఓపీ లెవెల్ హెడ్ అయితే పడింది. హెడ్ షార్ట్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలానే ఇంకెవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోబోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళలో పెట్టుకోండి గైస్. ఓకేనా? సో చూస్తున్న ప్రతి ఒక్కరు పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళు పెట్టుకుని. అక్కడ T4 అన్న కూడా ఒక కిల్ తీసుకున్నాడు, కిల్ తీసుకొని చచ్చిపోయాడు. సో కిల్ తీసుకొని కిల్ అయిపోయాడు T4 అయితే. సో ఓకే మొత్తానికి ఓకే. M10 14 అండ్ M10 14 అన్న మీకు మంచి గన్స్. ఓకేనా? సో ఎందుకంటే M10 14 దింపితే ఈ గన్ స్కిన్, ఈవో గన్ స్కిన్ ఉందంతా పర్ఫెక్ట్గా, ఇంకా వేరే గన్ స్కిన్ కూడా ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఆ లెవెల్లో తగిలింది ఈ గన్ స్కిన్ అయితే, ఓపీ లెవెల్ అసలు. చాలా ఇంకా మన ప్లేయర్స్కి అయితే రివైవ్ అయితే ఇచ్చేద్దాం. ఓకే అండ్ మ్యాక్సిమం మీరు ఏదైనా కార్స్లో తిరగాలనుకుంటే మాత్రం జీప్లో తిరగదు. ఓకేనా? సో ఈ ఎనప డబ్బా కార్ కానీ, ఆర్ ఎల్స్ ఇంకొకటి ఉంటుంది మారుతి ఏదో లాంబోర్గినీ ఏదో ఉంటుంది బ్లాక్ కలర్ అది. ఓకే చాలా మొత్తానికి అయితే ఇంకా రివైవ్ అయితే ఇచ్చేద్దాం. సో T4 అన్న కూడా ఓకే, నైస్. అండ్ ఏది రివైవ్ అవ్వట్లేదు, ఓకే రివైవ్ అయితే అయిపోయిందన్న. ఓకే ఇంకా మనం జోన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఓకేనా? ఎందుకంటే జోన్ సెంటర్కి వెళ్ళిపోదాం, మనకి ఎక్కువ కిల్స్ కావాలి. కిల్స్ ఉంటేనే కదా ఎక్కువ బ్యాటిల్ స్కోర్ కూడా వస్తుంది. ఈ మధ్య మీరు చూస్తే మాత్రం బ్యాటిల్ స్కోర్ ఎక్కువ వస్తుంది, దాంతోపాటు మళ్ళీ ఇది ర్యాంక్ స్కోరు. సో ఓకేనా? ర్యాంక్ స్కోర్ బ్యాటిల్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే మీకు ఏంటంటే ఈజీగా హీరోకు గ్రాండ్ మాస్టర్కి వెళ్ళిపోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ సీజన్లో ఏంటంటే చాలా టైం పట్టింది గ్రాండ్ మాస్టర్ అంటే, 18 అవర్స్ 19 అవర్స్ పట్టేది. బట్ ఈసారి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఒక 6 to 8 అవర్స్ ఆర్ 10 అవర్స్ లోపల ఈజీగా గ్రాండ్ మాస్టర్స్ ఏంటి డైరెక్ట్ గ్లోబల్ కూడా వెళ్ళిపోతున్నారు. సో మీరు ఎంతమంది గ్లోబల్కి వెళ్ళారా? గ్లోబల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఎవరున్నా కానీ. అయ్యో బాబు అక్కడ రివైవ్ అయితే అవుతుంది. సో అక్కడ రివైవ్ కంటే ముందు ఏంటంటే మనకి ఇక్కడ టీమ్ సపోర్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో అక్కడ రివైవ్ అవుతుంది, కిల్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం లేదన్న. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు T4 అని అయితే మళ్ళీ అక్కడ డౌన్ అయిపోయాడు. సో మనకి మ్యాక్సిమం కిల్స్ కంటే సో టీమ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ స్క్వాడ్తో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే స్క్వాడ్ ఆడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు స్క్వాడ్ పక్కన ఉండండి. ఓకేనా? స్క్వాడ్ పక్కన ఉంటే ఏంటంటే మీకు కొద్దిగా మీ వల్ల మీ స్క్వాడ్ కూడా కొద్దిగా ధైర్యం అయితే వస్తుంది కదా. ఓకే అక్కడ ధనుబ్రో అయితే కిల్ చేసేస్తున్నాడు.
సో రెండు స్క్వాడ్ అనుకుంటా ధను బ్రో స్కిల్స్ కూడా దుబ్బేస్తారన్న. మళ్ళీ హెడ్షాట్ ఓపి బ్రో, అన్ని హెడ్షాట్సే పడుతున్నాయి, వేరే ఏం పడట్లేదు, అన్ని పురలు అయితే పగిలిపోతున్నాయి అక్కడ. ఓకే కాడ కార్నర్ ఇటు కొట్టడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. ఓకే వాడినైతే ఇప్పుడు మేము కొట్టడం. సో వెయిట్ చేయండి, ఇటు దగ్గర లూట్ అయితే ఉంది. ఓకే ఓకే ల్యాండ్ మైన్ దొరికింది, నైస్. ల్యాండ్ మైన్స్ కూడా తీసుకున్నాను. లాస్ట్ జోన్లో ఏమన్నా జరగచ్చు, ఎందుకంటే గ్లూవాల్స్ ముందుకు వేసుకొని వెళ్ళి ల్యాండ్ మైన్స్ పెట్టేసి మనం రౌండప్ చేసి కొట్టిన. అరే రే ఇక్కడ ఎనిమి బ్రో బ్రో ధను బ్రో, ఈడికైతే ఇద్దామన్నా. ఈడికి పగిలిపోవాలి, ఈడికి పగిలిపోవాలి. కొద్ది నెట్ ల్యాగ్ ఉన్నట్టుంది అబ్బా, మీకు తెలియదు ఏమో చెప్పండి. ర్యాంక్ పుష్ చేసేటప్పుడు నెట్ అనేది ఖచ్చితంగా ల్యాగ్ అవుతుందా ల్యాగ్ అవుతా కదా, ల్యాగ్ అవుతుంది, నాకు కూడా ల్యాగ్ అవుతుంది. ఓకే మొత్తానికి ఇక్కడ ఇంకొకడైతే డౌన్ అయిపోతాడు. నైస్ నైస్ నైస్. వాడు అక్కడ ఉండాలన్న, అక్కడ ఆడ చెంపాంజమ్మ కూడా ఉండాలి, అక్కడ చెంపాంజమ్మ కూడా ఉండాలి. ఓకే ధనుబ్రో అయితే రష్కి అయితే వెళ్ళిపోతున్నాడు. చాలా మనకైతే లూట్ అవుతుంది, సో మనం కూడా రష్కి అయితే వెళ్ళిపోదాం. నైస్ ఓపీ ఫైవ్ గ్లూవాల్స్ అండ్ ఓకే నైస్ టూ కిల్స్ వచ్చినాయి అండ్ 33 అలా ఉన్నారు. సరిపోద్ది, ఈ డ్యామేజ్ సరిపోద్ది. మ్యాక్సిమం మీరు 4 కిల్స్ తీసుకున్న సరిపోద్ది. ఓకే డైమండ్ 2 హీరోకి వెళ్ళిన తర్వాత నుంచి. ఓకే 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 వీడికి అయితే హెడ్ పడింది. అరే 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 ఫైర్ అవ్వట్లా లాల్. అరే అన్న అయ్యా యార్, ఏ రీలోడ్ కూడా పడలేదు, ఫైర్ అవ్వట్లేదు అన్న. ఏ కామెడీగా నేను నొక్కుతున్నా ఫైర్ బటన్, వేరే దగ్గర నొక్కినట్టున్నా మేబీ, అందుకే ఫైర్ అవ్వట్లా. ఏం చేయలేమి. ఆది అది ఇదికైతే ఒక హెడ్ ఇద్దాం. పాప బాబా డెవిల్ రిషి అంట పిల్లోడికైతే ప్యూర్ రెడ్ పడిందన్న, వేరే లెవెల్. అసలు సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. ఒక ధనుబ్రో దగ్గర అయితే ఎనిమి అయితే ఉన్నాడు. సో మనం అయితే కిల్ చోర్ చేసేద్దాం అన్న. సో ఫాస్ట్గా వెళ్ళైతే కిల్ అయితే తీసేసుకుందాం, స్కోప్ వేద్దాం. అరే రే రే వాళ్ళేసాడు వాళ్ళేసాడు వాళ్ళేసాడు, బయటికి రా బయటికి రా తమ్ముడు, బయటికి రా బయటికి రా బయటికి రా, ఫాస్ట్కి రా ఫాస్ట్కి రా. అప్పా పవన్ బ్రో, పవన్ బ్రో అయితే కిల్ అయితే దుబ్బేశాడు. పవన్ బ్రో ఇది అన్యాయం బ్రో, పవన్ బ్రో ఇది అన్యాయం, ఇది అన్యాయం. చాలా చాలా దారుణం పవన్ బ్రో, నేను దుబ్బుదాం అనుకున్న కిల్ పవన్ బ్రో దుబ్బేశాడు. నేను చాలా చాలా దారుణం అన్న. అండ్ మ్యాక్సిమం మీరు క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసరికి క్రోనో ఉకాంగు స్కాలర్ కదా వాడేది, మ్యాక్సిమం స్కాలరు పెద్ద యూజ్ ఉండదు, ఉకాంగ్ తీసుకోండి. ఉకాంగు ఆరు అలోకు వాడతారా, మ్యాక్సిమం మీరు ఏదో వాడతారో అది వాడండి. నేనైతే చెప్తున్నా, నేనైతే వాడేది ఉకాంగు ప్లస్ ఇది ఉంటుంది కదా దీని పేరు, ఏం పేరు, పలోమా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మ్యాక్సిమం గాడు. మ్యాక్సిమం మాత్రం పక్కా, ఒకనా ర్యాంక్ పుష్ చేసేటప్పుడు పక్కా మ్యాక్సిమం ఉండాలి, ఎందుకంటే లాస్ట్ జోన్లో ఏదైనా జరగచ్చు ఒకనా మ్యాక్సిమం ఉంటే. ఓకే ఓకే ధనుబ్రో బండపడండి. ఆహా వెనకమాల ఎనిమి. ఓకే ఓకే చలో చలో వీడికైతే కిల్ చేసేసుకుందాం. అది ఇందాక మిస్ అయింది, ఇప్పుడు మాత్రం ధనుబ్రో కిల్ అయితే దెబ్బేస్తుంది. ధనుబ్రో కోపం తెలియబోతున్నారు ఇంకా. సో చలో చలో మొత్తానికైతే మొత్తం కిల్స్ అనేది దెబ్బేద్దాం. చాలా మొత్తానికి అయితే ఎక్కువ కిల్స్, మ్యాక్సిమం బ్యాటిల్ స్కోర్ ఎక్కువ ఉండాలని. ఓకేనా, బ్యాటిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మీకు ఏంటంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అండ్ ఇది అది కాక ఏంటంటే ఈ మధ్య త్వరగా పెరుగుతుంది అనమాట. పవన్ బ్రో చూడండి కార్ పేల్ చేస్తున్నాడు. కిల్లుదు కిల్లు దబ్బాలనే కకృతి కృతి పవన్ బ్రో నాకండి. T4 అని అయితే అసలు ఇంకా రివైవ్ కూడా అడగట్లేదు. సో మొత్తాన్ని చూద్దాం, లాస్ట్లో అయితే రివైవ్ ఇచ్చేద్దాం. T4 అనేది కొద్దిగా ఏడిపిస్తున్నారు అనమాట రివైవ్ అవ్వకుండా. ఎనివే సో అరే యార్ నా చేతి నుండి ఈగన్ ఉంది. అరే అన్న కార్ 98 ఉంది అండి అబ్బా, నేను M10 కదా వాడేది. సో M10 బాగుంటుంది అన్న, మ్యాక్సిమం మీరు M10 వాడండి. M10లో ఈవో గన్ స్కిన్ వాడండి. అండ్ MP40 వచ్చేసరికి ఏం వాడతారంటే సో కోబ్రా అదే బాగా పడుతుంది. ఓకేనా, సో ఇంకా వేరే యూస్ చేయకండి. అండ్ మ్యాక్సిమం ఎక్కువ మంది బ్లూ జోన్ దగ్గర దిగుతారు. మ్యాక్సిమం కార్ 98 దొరికితే మాత్రం కార్ 98 తీసేసుకోండి అన్న. ఓకేనా, ఎందుకంటే అది రెండు బుల్లెట్లు కొడితే చాలు, ఇమ్మ పడవ వెస్ట్ పగిలిపోద్ది అంతే. ఒక బుల్లెట్ కొట్టగానే వెస్ట్ పగిలిపోద్ది, రెండు బుల్లెట్ కొట్టగానే ఇంకా ఆటోమేటిక్గా సో ఎనిమి అయితే డౌన్ అయితే అయిపోతారు అనమాట. సో మొత్తానికైతే ధనుబ్రో ఎదురుకైతే ఎనిమిస్ అయితే ఉన్నారు. చలో మనం కూడా అరే అరే నాకైతే పడింది. అండ్ అరే చూసారన్న నెట్ ల్యాగ్ అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే, ఎలాగో ర్యాంక్ స్టార్ట్ అయితే మాత్రం పక్కా నెట్ ల్యాగ్ అయితే అవుతుంది, అది తెలిసిందే కదా. చలో ఇది కవర్ ఫైర్ అంటే. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మన ఫ్రెండ్స్కి అయితే ఎప్పుడైనా సరే సో ర్యాంక్ పుష్ చేసేటప్పుడు రష్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఇద్దరు ముగ్గురు రష్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అయితే ఎక్కడ నుంచి కొద్ది కవర్ ఫైర్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే కవర్ ఫైర్ లేదు అనుకో, ఆర్ఏ ఆర్ ధనువుని అయితే ముగ్గురు నాక్ చేశాడు గ్రెనేడ్ వేసి, బట్ ఎవరో ఇంకొక పర్సన్ అయితే కొట్టేశాడు. సో మొత్తానికైతే నేనైతే గ్రెనేడ్ చేస్తాను, ఎందుకంటే గ్రెనేడ్ చేసినా కానీ కిల్స్ అయితే వస్తాయి. చూడండి 1 2 3 కిల్స్ అయితే ఇక్కడ ఇదిగోండి, ధనుబ్రో అయితే నాక్ చేసేసాడు. సరే ఇంకొకటి అరే T4 అనకైతే పవన్ బ్రో అయితే రివైవ్ అయితే ఇచ్చేసాడు. అరే ఎనిమి ఉండలేడు, ఈడు ఎనిమి ఎక్కడికి పోయాడన్న, ఈడు ఎనిమి కనిపిస్తలేదే. అరే అబ్బా అరే నేను కొట్టే లోపల పడిపోయానండి, లా ల్యాగ్ అవుతుంది అన్న. 44 పింగ్ వస్తున్నా కానీ ల్యాగ్ అవుతుంది. ఓకే ఓకే అయ్యయ్యో తేజ బ్రో నాకు రివైవ్ అవ్వాలన్న తొందరలో. తేజ బ్రో అబ్బా ఓపీ లెవెల్ కొడుతుంది. అద్దెకో ధనుబ్రో అయితే మళ్ళీ దిగాడు అక్కడ. నైస్ నైస్ నైస్, కమాన్ ధనుబ్రో, కమాన్ ధనుబ్రో, కమాన్ బ్రో, కమాన్ బ్రో, కెన్ వెయిట్ బ్రో, కమాన్ బ్రో, ఒక్క రివైవ్ బ్రో. అరే అన్న వేసాడన్న అబ్బా, ధనుబ్రో కూడా హెడ్ షాట్ అయితే కొట్టాడు. మొత్తం అన్ని హెడ్ షాట్లే అబ్బా, పురలు అయితే పగిలిపోతున్నాయి. సో అది అబ్బా 11 కిల్స్, మా పవన్ బ్రో 3 కిల్స్, 5 ల్యాక్స్ ఓపీ బ్రో. అంటే ఇంకెవరైనా చూసినా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఏంటంటే సో జోన్ బయట అయితే ఉన్నాం అనమాట. సో మీలో చాలామంది కూడా జోన్ బయట ఉండి అయితే ఫైట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఎలా తప్పించుకోవాలంటే దీనికి మనకి యూజ్ అయ్యే క్యారెక్టర్ ఒకే ఒకటి, అదే మ్యాక్సిమం అండ్ ఫోర్డ్ పెద్దగా అవసరం లేదనుకోండి. మ్యాక్సిమం అండ్ క్రోనో, క్రోనో ఎందుకంటే ఫాస్ట్గా పరిగెడతాడు. సో క్రోనో యూస్ చేసుకొని మీరు జోన్ లోపల ఉంటే కనుక జోన్ బయటికి రావడానికి క్రోనో యూస్ చేసి రండి. ఓకేనా, చాలా ఫాస్ట్గా వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు చూద్దాం మ్యాక్సిమం ఏం చేస్తారో. సో జోన్ అయితే వచ్చేస్తుంది అండ్ పవన్ బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు, బట్ ధను బ్రో ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నారు.
సో ధను బ్రోకి తెలిసి ఏంటంటే మ్యాక్సిమం వేసుకొని వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ మనకి మైండ్లో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే మీకు కీ మ్యాప్ అనేది మైండ్లో ఉండాలి ఓకేనా సో ఏది ఎక్కడ ఉంటుంది అనేది ఐడియా ఉండాలి ఇప్పుడు చూడండి సో ఇక్కడైతే మనకి జిప్లైన్ అయితే ఉంది సో ఓకేనా సో జిప్లైన్ వేసుకొని అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం చూద్దాం ట్రై చేద్దాం అసలు వెళ్ళగలరా వెళ్ళలేరని చూద్దాం సో మొత్తానికి అయితే ఇనియాల్సి అయితే వేస్తాడు ధను బ్రో అండ్ మెడికిట్ వేయట్లేదండి ఇంకా మెడికిట్ వేయాలి మెడికిట్ వేస్తే ధను బ్రో మెడికిట్ అది వేశారు మెడికిట్ అయితే సో ఒకటి రెండు మూడు వెళ్ళగలరా లేదా 3 2 1 కమాన్ ధను బ్రో కమాన్ ఓకే వెళ్ళగలరా అంటారా కింద కామెంట్ చేయండి అన్న సో ఇంకెవరైనా చూసిన లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఒకే తాళ్ళలో పెట్టుకోండి సో ఫైనలీ సో జోన్ లోపలికి అయితే వచ్చేసారు జోన్ బయట నుంచి నైస్ బ్రో నైస్ బ్రో సో అది మ్యాటర్ ఓకే పౌండర్ అయితే కింద అయితే ఆడుతున్నాడు పౌండర్ని రివైవ్ అడిగితే కూడా ఇవ్వట్లేదన్న కావాలని నన్ను తేజ బ్రోని ఆడుకుంటున్నారు సో ర్యాంక్ పుష్ చేసేటప్పుడు ఆడుకోవాలి ఆడుతూ పాడుతూ చేయాలన్న ర్యాంక్ పుష్ అనేది లేకపోతే ఏంటి బోర్ కొట్టేస్తుంది అనమాట సో అప్పుడప్పుడు కొన్ని కుళ్ళు జోక్స్ చేసుకుండాలా ర్యాంక్ పుష్ చేయండి సరదాగా ఓకేనా సో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 68 అవర్స్ పడుతుంది అంతకంటే ఎక్కువ అవదు ఓకే చలో ధను బ్రో అయితే సో గ్రోజర్ తీసుకుని అయితే కొడుతున్నాడు ఓ మై గాడ్ ఎనిమికి అరే ఎనిమికి పడట్లేదు మేబీ అది ఎమ్మరి సో కొద్ది రెడ్ కలర్ అయితే డ్యామేజ్ అయితే చూపించింది అన్న ఓ మై గాడ్ పౌండర్ అయితే ఇక్కడ ఆల్రెడీ కిల్ అయితే చేసేసాడు సో మ్యాక్సిమం మీరు ఏంటంటే డైమండ్ 1 డైమండ్ 2 వరకు అయితే రష్ ఆడండి ఫుల్ హెవీ రష్ ఆడండి బట్ స్క్వాడ్తో ఉంటూ ఆడండి ఓకేనా స్క్వాడ్ అందరం కిల్స్ వస్తాయి ఓకేనా సో డ్యామేజ్ కావాలి మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే డ్యామేజ్ ఉంటే బ్యాటరీ స్కోర్ వస్తుంది బ్యాటరీ స్కోర్ వస్తే ఎక్కువ పాయింట్స్ వస్తాయి ఓకేనా బ్యాటరీ స్కోర్ ప్లస్ ర్యాంక్ స్కోర్ కలిపితే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు ఈజీగా వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ ఈ బ్యాటరీ స్కోర్ ర్యాంక్ స్కోర్ అబ్బా వేరే లెవెల్ అబ్బా వేరే లెవెల్ అబ్బా అసలు ఆ మూమెంట్ స్పీడ్ చూడండి మామూలు లేదు ఓకేనా బ్యాటరీ స్కోర్ అండ్ ర్యాంక్ స్కోర్ ఉంటే సరిపోద్ది అండ్ మీకు ర్యాంక్ స్కోర్ అయితే మీకు ఆటోమేటిక్గా టాప్ వరకు వస్తే ర్యాంక్ స్కోర్ వస్తుంది బట్ బ్యాటరీ స్కోర్ అనేది డ్యామేజ్ చేయాలి డ్యామేజ్ చేయాలంటే మీరు లాస్ట్ వరకు ఉండాలి ఓకే లాస్ట్ వరకు లేకుండా ఫస్ట్ రౌండ్ పోయారనుకోండి సరే ఓపీ బ్రో ఓపీ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఓకే అండ్ ఇక్కడ టీమప్ చేస్తున్నాడు పౌండ్రో చూడండి ఎంత దారుణం టీమప్ చేస్తాను చంపేశారు పవన్ బ్రో దారుణం బ్రో పవన్ బ్రో అవి కొడుతున్నాడు అనమాట ధను బ్రో చలో మొత్తానికి అయితే సో ఇంకా లాస్ట్కి ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు ఇంకా లైవ్ సో 2 మెంబర్స్ పవన్ బ్రో అయితే నేర్చు చేస్తాడు మామూలు లేదు పవన్ బ్రో ఓపీ బ్రో వేసే నేర్చు వేసి చంపే ధను బ్రో అన్నాడు అనమాట ఏంటంటే పవన్ బ్రో ఎందుకు చంపే టీమప్ చేస్తామని సో అది మ్యాటర్ ఓకే 13 కిల్స్ అయితే వచ్చేసినాయి ధను బ్రోకి వీడికైతే పడిపోయింది మూమెంట్ స్పీడ్ మామూలుగా ఉండదు ఇక్కడ వేరే లెవెల్ మూమెంట్ స్పీడ్ బ్రో నైస్ అబ్బా ఎడిట్ ఎటుపోయాడు కిందకి వెళ్ళినట్టున్నాడు పిల్లాడు ఇటే వచ్చాడు వావ్ సత్తిక్ అంట ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు లాస్ట్ చూద్దాం సో ఈ 2 మెంబర్స్ అయిపోతే కనుక పక్క బుయ్ అయితే వస్తుంది అండ్ లైక్స్ అయితే వస్తున్నాయి ఎమోట్ వేస్తే మాత్రం పక్క లైక్ వస్తుంది ఎమోట్ అది ఎమోట్ నైస్ మీ గుండెల్లో నా గుండెకాయ అన్న సో ఎవరెవరైతే చూస్తున్నారు ఇంకా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేసేయండి యారు ఒకనా సో చూస్తాం ప్రతి ఒక్కరు వావ్ 15 లైక్స్ అంట ఒప్పి అండ్ చలో పవన్ బ్రోకి 10 లైక్స్ వచ్చినాయి చూద్దాం పవన్ బ్రోక్ 15 13 వచ్చినట్టున్నాయి ఓకే పవన్ బ్రో అయితే కిల్ అయితే చేస్తున్నాడు అండ్ ధను బ్రో కొడితే మ్యాక్సిమం 16 కిల్స్ వస్తాయేమో అండ్ పవన్ బ్రో అది పవన్ బ్రో నేట్ అటాక్ స్టార్ట్ చేశాడు ఇంకా నేట్స్ మీద నేట్స్ చేస్తున్నట్టున్నాడు ఏ బ్రో పవన్ బ్రో ఏ బ్రో నేట్స్ అబ్బా 1 6 4 6 4 6 4 వెళ్తుంది పాపా సిటప్ గ్లూ అయితే వేరే లెవెల్ ధను బ్రో అరే వాడికి రెడ్ పడిందప్పా అరే రెడ్ షాట్ పడింది ఆ రెడ్ పడినప్పుడు ఇది చాలదండి బాబా వేరే లెవెల్ కమాన్ అయిపోయింది ఓపీ బుయా అన్న ఓపీ బుయా సో మొత్తానికి బుయా అయితే ఉండేసాం సో మీరు కూడా మ్యాక్సిమం ఓకేనా మ్యాక్సిమం క్యారెక్టర్ యూస్ చేయండి బాగుంటుంది అండ్ ఎప్పుడు స్క్వాడ్తో అయితే ఉండండి స్క్వాడ్తో ఉంటేనే బెటర్ చాలామంది సోలో స్క్వాడ్ ఆడేస్తారు ర్యాంక్ పుష్ చేసేటప్పుడు బట్ అలా ఉండకూడదు ఒక పర్ఫెక్ట్ స్క్వాడ్ని అయితే మెయింటైన్ చేసుకొని సరిపోద్ది ఓకేనా సో అది మ్యాటర్ ఇంకా డైమండ్ 4 సో చూద్దాం హీరోకి వెళ్తాము లేదో వీరోకి వెళ్ళి నెక్స్ట్ గ్రాండ్ మాస్టర్కి వెళ్ళి అయితే నెక్స్ట్ వీడియో పెడతాను అప్పటి వరకు బై బై గైస్.